యాక్చువల్గా పూర్వం సెల్లర్ చెక్కినప్పుడు కృష్ణ సెల్ అవి చాలా స్ట్రాంగ్, వెరీ హార్డ్, అంత స్మూత్గా అంత నెగిషి వచ్చేలాగా చెక్ ఎలా చెక్కారంటే అప్పుడు అంత పవర్ ఉండేది ఇట్లకి, ఇప్పుడు లేదనుకోండి, మనలా ఇటుకి ఎనర్జీ తగ్గిపోయింది. ఈ రసంలో ఆ రాయిని రాత్రి నానబెట్టారు అన్నమాట, రాత్రి అంతా రసంలో ఉంచేవారు, పొద్దున్న పులితో ఇళ్ళ గొక్కేసేవారు, మైనంలో అయిపోయింది అన్నమాట ఆ రాయి చెక్కేసేవారు. తర్వాత ఇంకో రసం పోతే మళ్ళీ శిల యథాస్థానం వచ్చేసేది. అది శిల్పకళలో ఒక సీక్రెట్, అది ఓకే అలా జరిగేది. కొండనైనా పిండి చేయగలదు, కొండ పిండి అన్నారు. సంస్కృతంలో ఇంకో పేరు ఉంది దానికి, పాషాణభేది. అంటే పాషాణభేది అంటే రాయిని ఛేదించేది అని అర్థం, రాయిని ముక్కలు చేసేస్తామట, పాషాణభేది అంటే అర్థం. అలాగే కిడ్నీ స్టోన్స్కి అద్భుతమైన మందు, యూరిన్ ట్రాక్లోకి వచ్చేసి. కిడ్నీ స్టోన్ ఎప్పుడు కూడా కిడ్నీలో ఉన్నాను చేపు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా నొప్పి రాదు. ఏదో వస్తే యూరిన్ రెడ్గా రావచ్చు, లేదా నొరుగు రావచ్చు, వేరే విషయం, అదే విషయం, అది పెద్ద సమస్య కాదు. కిడ్నీలోంచి వచ్చి ట్రాక్లోకి వస్తుంది కదా, ఆ ట్రాక్లోకి వచ్చినప్పుడు సైజు కొంచెం పెద్ద అనుకోండి, ఇరుక్కుంటుంది, అప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే వరకు, ఆ ట్రాక్లో నుంచి బయటకు వచ్చే వరకు విపరీతం పెయిన్ ఉంటుంది, వాంతులు కూడా అయిపోతాయి, మామూలు పెయిన్ ఉండదు, ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆ టైంలో ఇది రసం, ఈ పచ్చిరసం, కొంచెం బెల్లం, మిరియం పొడి, ఒక 30 ml అనమాట తాగేసాం అనుకోండి, ఒక గంటలో పెయిన్ తగ్గిపోతుంది. ఓ టీ 2-3 hours అలా 3 hours డోస్ తాగామనుకోండి, ఒక 3-4 doses కల్లా స్టోన్ ముక్క ముక్కలు వెళ్ళిపోద్ది, పొడుంపొడి వెళ్ళిపోద్ది. దానికి బ్లాస్ట్ చేయడాలు, లాప్రోస్కోపీ సర్జరీలు ఏం అక్కర్లేదు. బ్లాస్ట్ చేయడం వల్ల కిడ్నీలు పోయిన ఎంతమంది ఉన్నారు సార్, పోని వాళ్ళు ఏం చేస్తారు, ఉన్న స్టోన్ తీస్తారు, కిడ్నీలో తీయలేదు మళ్ళీని, అది మళ్ళీ ఎప్పుడప్పుడు బయట రావాలి. ఇది ఏం చేస్తుంది, కిడ్నీలో ఉన్నవి పోగొడుతుంది, అక్కడదే పోగొడుతుంది. ఇంగ్లీష్లో చేసామనుకోండి, ఉన్నవి పోతుంటే వస్తూ ఉంటాయి, ఇది రానివ్వదు ఇంకా, ఇక లైఫ్లో మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావు, తత్వం మారిపోతాం సార్ మొత్తం. ఇది ఇలా కొనుక్కుంటే రసం తీసేయడమే. పచ్చిరసం బాగా పనిచేస్తుంది, ఇంక పచ్చి లేని వాళ్ళు ఈ మొక్క ఎండబెట్టి పొడి చేసుకుని పొడి రోజు తాగితే ఒక నెలకన్నా కరిగిపోతాయి కిడ్నీ స్టోన్స్. పప్పు, పెసరపప్పు ఇది వండుకుని అప్పుడప్పుడు తిన్నాం అనుకోండి, స్టోన్స్ ఫామ్ అవ్వ ఇంకా లైఫ్లో. సంవత్సరానికి ఒకసారి పెసరపప్పు ఇది కలిపి వండుకున్నాం అనుకోండి, పప్పు తింటే ఇంకా సంవత్సరం కిడ్నీ స్టోన్స్ రావు. పట్టుకెళ్ళు, ఫోటో కట్టించుకో. రైతు బజార్కి వెళ్ళకండి, అవన్నీ అమ్మోనియా గిమ్మోనియా వేసి తోటకూర పెంచి పెంచి అమ్మేస్తున్నారు. అప్పుడు పోవడం కాదు, ఇంకో 2 వస్తాయి, అందులో లెడ్ అన్ని ఉంటాయి, కిడ్నీలు పోతాయి. ఇంట్లో పెంచవచ్చు, ఇది ఉందా, ఇవన్నీ ఉందా, ఇప్పుడు ఇందులో విత్తనాలు ఉన్నాయి, ఈ పట్టుకెళ్ళి వచ్చేస్తే అవి పడిపోయి నీకు ఈ సమ్మర్ అయిపోయాక వర్షాలు పడగానే మొక్కలు వచ్చేస్తాయి. ఇవ్వండి స్వయంగా ఈ ట్రైబ్స్ ఇక్కడ పండుగ చేసుకుంటారు సంక్రాంతి అండి, దసరాకి ఒకసారి చేస్తారు, ముందు వ్యవసాయం పెట్టే ముందు ఒకటి చేస్తారు, తొలకాయ వర్షాలు పడతాయిగా అప్పుడు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా కానీ కడతా అని ఒప్పుకోరు, గుడి కడతా అంటే ఒప్పుకోరు, అలా ఉన్నాయని అంటారు. అంటే మనం ఎప్పుడైతే మనం రాయి కాకుండా సిమెంట్ ఐరన్ తెచ్చామో అక్కడ ఎనర్జీ పోద్ది, ఊరు ఉంటుంది అంత అందంగా, లోపలే ఉండదు. ఇప్పుడు వెరీ హై ఎనర్జీ ఉంటుంది ఇక్కడ, కాస్మిక్ ఎనర్జీ. అక్కడ వీళ్ళు ఏంటంటే, వీళ్ళు అమ్మవారిని మొక్కుంటారు కదండి, నేను బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా పంట బాగుండాలి అనుకోరు, ఈ ప్రకృతి బాగుండాలి మొక్కుంటారు అందరూ. అదే ఒకే సంకల్పం అందరిది, ఒకే థాట్, యూనివర్సల్ అనమాట, అందరూ వచ్చి అదే మొక్కుంటారు, ప్రకృతి చల్లగా ఉండాలని మొక్కుంటారు. అంటే అర్థం ఏంటి, ప్రకృతి చల్లగా ఉంటాం అందరం బాగుంటాం కదా, అది వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళు ఏమి పర్సనల్ కోరికలు ఏముండవు ఇక్కడ, వాళ్ళకి హెల్త్ బాగుండాలి ఏముండదు, ప్రకృతి బాగుండాలి, చల్లగా చూడాలమ్మా మొక్కుంటారు ఇక్కడ, అంతే లాజిక్. అలాగే ఉంచుతారు గుడి. నేను అడిగాను, రాతి గుడి కట్టిస్తాను పొద్దున్న,
పొద్దున్నారు ఎందుకన్నా నాకు అర్థమైంది. అంటే ఇప్పుడున్న ఎనర్జీ హై ఎనర్జీ, ఎప్పుడైతే మనం వచ్చి ఆ సిమెంట్ ఐరన్ కట్టామో వెళ్ళిపోద్ది ఎనర్జీ. అదే శక్తి, తెలియని శక్తి మనం ఏదో రూపంలో కొలుస్తాం. అంటే తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ ఉంది ఈ భూమి మీద, అందులో చాలా అతీంద్రియ శక్తులు ఉంటాయి. అవన్నీ మనం పాజిటివ్గా కోరుకుంటే పాజిటివ్గా వస్తాయి, నెగిటివ్ కోరుకుంటే నెగిటివ్ వస్తాయి. మన ట్యూన్ చేసుకోవడమే ఫ్రీక్వెన్సీ అలా అన్నమాట. ఇప్పుడు టీవీ ఉంది, ఏ ఛానల్ పెడితే ఛానల్ వస్తాయా తెగ దాని తరంగాలు వస్తాయి. అలా మన మైండ్ కూడా ఎలా ట్యూన్ చేస్తే అలా అవుతుంది అనమాట. అండి ఇక్కడ వాళ్ళ ట్యూన్ ఒకటే, ప్రకృతి చల్లగా ఉండాలి అని ఒక్కుంటారు అందరూ వచ్చి వాళ్ళు పండగ చేసినప్పుడు. ప్రకృతి బాగుండాలంటే సకాలంలో వర్షాలు పడాలి అని చెప్తాయి కదా. ప్రకృతి బాగుండడం అంటే బాగుంటే మేము బాగుంటాం, అందరూ బాగుంటాం. దాంతో మంచి ఆహారం వస్తుంది, మంచి ఆహారం వస్తే మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తే మంచి ఆలోచన వస్తుంది అదనమాట. అందుకని అందరూ కలిసి ఒక ముడిగా అలా చేస్తారు, అది అలాగే ఉంచుతారు, ఏమీ మార్చరు. తెలిసి వాళ్ళకి అక్కడ వేరే చేస్తే దాని తాలూకు ఎనర్జీ పోతుంది. సింగారాయుడు, సింగారాయుడు అమ్మవారు అంటారు వీళ్ళు. సింగారాయుడు గ్రామదేవతలకి, ఈ ఊరికి ఊరికి అందరికి ఇదే. తొలకరి వలసాలు పడేటప్పుడు ఒక్కొక్కసారి చేస్తారు, రేపు దసరాకు ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేసుకుని ఉత్సవం.